భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తనయుడు రవితేజ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మారోజు గణేష్ సతీష్ల ఆధ్వర్యంలో వీరమ్మ పాండ్ బీవీరాజు పార్క్ వద్ద 300 మందికి అన్నదానం నిర్వహించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ ఏడుకొండల చేతుల మీదుగా 50 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం కరుణ, సీతారామయ్య, సాలా శ్రీను, తుంపాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. మా ప్రియతమ శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు, తండ్రి గంధి రవితేజ గారు పుట్టినరోజు సందర్భంగా మరి గణేష్ పేద ప్రజలకి వస్త్రదానం కార్యక్రమం భారీ ఎత్తున పార్టీ నాయకుల మధ్య ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే మరి రవితేజ గారు ఏ కార్యక్రమం ఏ కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటే నాయకుడు, ఏ కార్యక్రమానికి వచ్చిన ఆదరైన వ్యక్తి రవితేజ గారు. బడుగు బలహీన వర్గాలంటే చాలా ఇష్టమైన వ్యక్తి రవితేజ గారు. రవితేజ గారు పుట్టినరోజులు మరెన్నో ఇలాంటివి జరుపుకోవాలని, ఆయన ఇంకా ఈ భీమవరం నియోజకవర్గానికి ఆయన సేవలు మరింత అందించాలని, ఆ భగవంతుడు మరి ఆయనకి ఆయన ఆరోగ్యాలు ఇచ్చి చల్లగా కాపాడాలని ఆ భగవంతుని కోరుకుంటూ, తన శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారి తనయుడు గంధి రవితేజ గారి పుట్టినరోజు, ఇలాగ మారోజు గణేష్, సతీష్ వీళ్ళందరి ఆధ్వర్యంలో పేద ప్రజలకు చీరలు అలాగే భోజన కార్యక్రమాలు అన్నీ ఏర్పాటు చేసి చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు ఆయన మరిన్ని జరుపుకుని మనందరికీ అతి చేరువుగా ఉండే వ్యక్తి కాబట్టి దేవుడు కూడా ఆయనకి మంచి ఆరోగ్యాలు ఇచ్చి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు